ప్రేమ కోపం. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పాడు, మనిషికి కోపం అనేది మనసులో ఉండకూడదు, మాటల్లో మాత్రమే ఉండాలి. కానీ ప్రేమ మాత్రం మనసులోనూ ఉండాలి, మాటల్లో కూడా ఉండాలి. దీని అర్థం ఏంటంటే, నువ్వు ఒక మనిషిని ప్రేమిస్తే నీ మనసులో ఆ వ్యక్తిపైన అమితమైన ప్రేమ ఉండాలి. అలానే నువ్వు ఆ వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నావో నీ మాటల్లో అతనికి అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే ఆ వ్యక్తికి నీ ప్రేమ పూర్తిగా అర్థం కాదు, అలాగే అతను నిన్ను తిరిగి పూర్తిగాను ప్రేమించలేడు. ఆ ప్రేమ తల్లిదండ్రులతో కావచ్చు, ప్రేసి ప్రియుడిపైన కావచ్చు, పిల్లలు అక్క తమ్ముడు ఎవరి మీదైనా కావచ్చు. కానీ కోపం మాత్రం అలా కాదు. నీ చుట్టూ ఉండే వ్యక్తుల్ని ఒక్కోసారి కంట్రోల్ చేయడానికి నీ మాటల్లో కోపం కనిపించాలి, కోపం నటించాలి, అరవాలి, గద్దించాలి. కానీ నీ మనసులో మాత్రం వాళ్ళ మీద ఒక్క శాతం కూడా కోపం ఉండకూడదు. నీ హృదయంలో కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి. ఎందుకంటే కోపం వినాశనం, ప్రేమ పరిష్కారం.